हाय हेलो वेलकम टू अनीताज किचन नेनो रेसीपी चूप्चोनि अदे पोटकाय तो पेरुगु पच्चड़ी चाला मंदी पोटकाय पाल पोसी वंटर मे बी को मंदी वालसम रेसीपी तपकड़ा पोटकाय कहते रेसीपी तो ट्रई चे पोटकाय टेस्ट चेयरान सो मैं रेसीपीदा नैन पाव केजी उंदी पोटलकाय अन्नमाट आ पोटलकाय तीसुकोनी दानि पैन वैट लेयर उंटुंदी दानि मोत्तानि वीडियोलो चूपिंचिन विधंगा स्पून तो चक्कगा दानि पैन पोट्टंता तीसेसुकोवाली तीसेसुकुन तर्वात ఒక్కసారి దీని చక్కగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం ఉడకబెట్టకూడదండి అది చూపిస్తున్న పొట్లకాయ చిన్న సైజ్ కాబట్టి దీన్ని నాలుగు ముక్కలుగా చేసుకొని దీన్ని మనం వాటర్ లో ఉడకబెట్టుకోవాలి అది పెద్ద పొట్లకాయ అయితే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది క్వాంటిటీ ఎంత కావాలో దాని బట్టి మీరు పొట్లకాయని చూస్ చేసుకోండి ఒకవేళ ఎక్కువైపోతుంది అనుకుంటే బారు పొట్లకాయలతే సగం పొట్లకాయ సరిపోతుంది ఇది చిన్న పొట్లకాయ కాబట్టి దీంట్లో ఒక పొట్లకాయ అయితే చక్కగా సరిపోతుంది ఒక పూటకి 3 మెంబర్స్ తినొచ్చు సో దీన్ని ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనము ఇప్పుడు కట్ చేసిన పొట్లకాయ ముక్కలు దాంట్లో వేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ ని పోసుకొని దీని ఉడకబెట్టుకోవాలండి చాలా త్వరగా ఉడికిపోతుంది దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు అండ్ ఇంకొకటి సాల్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు తొందరగానే ఉడికిపోతుంది దీని మీద ఒక మూత పెట్టేసుకొని మనము ఒక 10 మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్ లో గనక మనం దీని ఉడకబెట్టుకుంటే చక్కగా సాఫ్ట్ గా అయిపోతాయి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి నేను ఒకసారి ఇప్పుడు చెక్ చేస్తున్నాను కొద్దిగా పచ్చదనం ఉంది కరెక్ట్ గా 5 మినిట్స్ కూడా అవ్వట్లేదు నేను పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టాం కాబట్టి త్వరగానే బాయిలింగ్ కి వచ్చేసింది వాటర్ ఇంకొద్దిగా పచ్చదనం ఉంది సో మనము ఇంకొక 2-3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత దీని వాటర్ లోంచి బయటి తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేద్దామండి ఆల్మోస్ట్ చక్కగా సాఫ్ట్ గా అయిపోయింది చూస్తేనే అర్థమైపోతుంది సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనము స్టవ్ ఆఫ్ చేసి వాటర్ వంపేసుకొని ముక్కలు చల్లబడే వరకు వెయిట్ చేయాలి దీని ఒక ప్లేట్ లో తీసుకొని చక్కగా పక్కన పెట్టేశాను చూడండి చాలా వేడిగా ఉంది పొగలు కక్కుతా ఉందన్నమాట సో మిగతావి నేను మీకు చూపిస్తున్నాను ఒక ఉల్లిపాయ తీసుకొని చక్కగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఈ పొట్లకాయకి ఎంతైతే కారం అవసరమో దాని తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి నేను ఆల్మోస్ట్ 5-6 ఈ పచ్చిమిర్చి చాలా ఘాటు ఎక్కువ ఉంది సో దాని పట్టి తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒలిచిన ఒల్లుల్లి రెబ్బలు 4 నుంచి 5 అలానే మన స్పైసీకి తగ్గట్టుగా 6 నుంచి 7 పచ్చిమిర్చి మధ్యలోకి ఇట్లా విరగదీసి వేసానండి అలానే ఒక 1 స్పూన్ జీలకర్ర అలానే దాంతో పాటు ఈ పచ్చడికి సరిపడినంత salt యాడ్ చేసుకో ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా ఒకటి 2 రెబ్బలు చింతపండు కూడా వేయండి ఎందుకంటే చింతపండు వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది పచ్చడిలో చింతపండుకి ఎంతైనా స్థానం ఉండండి తప్పకుండా చింతపండుని వేయండి ఇప్పుడు పొట్లకాయ ఆల్్రెడీ మనకి సాఫ్ట్ గా అయిపోయింది కాబట్టి ఓన్లీ ఈ పచ్చిమిర్చి ఏవైతే మనం వేసేసాం ఆ ఇంగ్రీడియన్స్ వరకే ముందుగా చక్కగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని కొద్దిగా కచ్చపచ్చ ఉన్నా పర్లేదు ఇప్పుడు మనము ఏదైతే పొట్లకాయ ఉడకబెట్టామో వాటిని కొంచెం పెద్ద పీసెస్ గా వేసి ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా జస్ట్ 1-2 టైమ్స్ అలా జస్ట్ అలా తిప్పి ఆపేసేయండి చక్కగా పర్ఫెక్ట్ క్వాంటిటీ పర్ఫెక్ట్ టెక్స్చర్ లో మీకు చట్నీ రెడీ అయిపోతుంది పొట్లకాయ పెరుగు పచ్చడి అని చెప్పాను కదండి మనకి ఇప్పుడు పెరుగు కావాలి అయితే మీరు చూస్తున్న ఈ చిన్న కుండకి ఒక స్టోరీ ఉంది మేము ఈట్ స్ట్రీట్ విజయవాడలో వెళ్ళినప్పుడు అక్కడ మేము కుండ బిర్యానీ తీసుకున్నాము అయితే వాళ్ళు పాట్ తో తీసుకుంటే 10 రూపాయస్ ఎక్స్ట్రా అన్నారు బట్ ఇంటికి వచ్చే వరకు వేరే వర్క్ లేమన్న చూసుకొని ఇంటికి వచ్చే వరకు వేడిగా ఉంటుందని చెప్పి మేము పాట్ తో తీసుకున్నాము అయితే దీంట్లో నేను పెరుగు తోడేశాను చాలా కమ్మగా అనిపించింది ఆ పెరుగునే మనం ఇప్పుడు యూస్ చేస్తున్నాము ఎండుమిరపకాయ ఎందుకు వేసానంటే దాంట్లో కొద్దిగా ఎండుమిరపకాయ వేస్తే కొంచెం ఫాస్ట్ గా తోడుకుంటుందని పెరుగునే చాలా కమ్మగా ఉందండి ఇప్పుడు ఈ పెరుగు పచ్చడికి మనం తాలింపు వేసుకో సో కడాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు ముందు వేస్తున్నాను ఎందుకంటే ఆవాలు జీలకర్ర త్వరగా హీట్ అయిపోతుంది తొందరగా మళ్ళీ మాడిపోకోకుండా ఇవి వేస్తే వేగుతూ ఉన్నప్పుడు ఆయిల్ కరెక్ట్ గా హీట్ ఎక్కుతుంది కదా అప్పుడు మనము ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు అలానే దంచి పెట్టుకున్న 3 వెల్లుల్లి రెబ్బలు వేసానండి అలానే ఒక 1/2 స్పూన్ పసుపుని
యాడ్చేసాను దీని తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు తాలింపు గింజలు అంటాం కదా వాటిని యాడ్ చేశాను ఇవి చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి తాలింపు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే కూర అయినా పచ్చడైనా ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటదన్నమాట సో తాలింపు అనేది పర్ఫెక్ట్ గా వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే కరివేపాకు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే పచ్చట్లో దేంట్లోైనా కరివేపాకుకి ఒక స్పెషల్ ఏమంటే టేస్ట్ ఉంటుంది కదా సో అందుకే అలానే హెల్త్ కూడా చాలా మంచిది ఇంగువ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టమండి నేనైతే యాడ్ చేయట్లేదు అలానే ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదా దీంట్లో ఏదైతే మనం ముందుగానే మిక్సీ చేసి రెడీగా పెట్టామో ఆ పచ్చడి మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసి ఇది వేడిగా ఉన్నప్పుడే దీంట్లో మనం పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆ వేడి సరిపోతుంది మనకి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనము పెరుగుని యాడ్ చేసుకోవాలండి ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాం కదా తాలింపు దీనికి యాడ్ చేసాము ఈ వేడి మీదనే మనము ఉన్న ఒక కప్పు పెరుగు తీసుకొని దాన్ని దాంట్లోకి యాడ్ చేసుకొని బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి పొట్లకాయ నచ్చని వారు ప్రతి ఒక్కళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి తప్పక నచ్చుతుంది చాలా బాగుంటుంది కూడా చూసారు కదండి అలానే దీనికి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనం గోంగూర పచ్చట్లో చక్కగా పచ్చిల్లిపాయలు కట్ చేసి వేసుకుంటాం కదా అలానే పొట్లకాయ పెరుగు పచ్చళ్ళు కూడా పెద్ద పెద్ద ఉల్లిపాయలు పెద్ద పెద్ద సైజులో మనం కట్ చేసుకొని ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఒక్కొక్క బైట్లో ఉల్లిపాయ తగిలితే కూడా ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది తప్పకుండా ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాం కదా ఎక్కువ నిల్వ ఉంటుందని అడగవచ్చు ఉల్లిపాయలు యాడ్ చేస్తే నిల్వ ఉండదండి ఒకవేళ మీకు ఎక్కువ డేస్ కావాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామనంటే నో ఇష్యూ ఫ్రిడ్జ్ లో పెట్టుకోకపోతే మాత్రం ఉల్లిపాయలు యాడ్ చేసుకోకండి సో ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి పొట్లకాయ పెరుగు పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my video. Bye.